పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ కంది మండల చర్యాల గ్రామానికి సంబంధించిన 60 లక్షల నిధులతో స్థానిక సర్పంచ్ గుంతపల్లి శ్రవణ్ కుమార్ ఉప సర్పంచ్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలతో పాటు కుల సంఘాల భవనాలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆశయాల సాధనకి ప్రతిబింబించేలా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరళా పోల్రెడ్డి, జెడ్పీటీసీ కొండాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిలువరి ప్రభాకర్, సిడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.